గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు। ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక నూతన నిర్మాణం చేస్తున్నటువంటి యజమాని సంవత్సరంలోపు అకాల మరణం చెందడానికి గల వాస్తుపరమైన సంబంధం గురించి మనం మాట్లాడుకుందాం, ఒక రెండు టాపిక్స్ గురించి। ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్। మీకు గల ఏ వాస్తుపరమైన సందేహం కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకి సజెషన్స్ తీసుకోగలరు। టాపిక్లోకి వెళ్ళిపోతే, మనం రీసెంట్గా ఒక న్యూ ప్లాన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి సైట్కి కొంత భాగం తగ్గడం జరిగింది తూర్పులో। అయితే ఉత్తరం ఫేసింగ్ కలిగినటువంటి ఓపెన్ ప్లేస్ ఇది, దీనికి తూర్పు భాగంలో ఉన్నటువంటి ఇల్లు ఈ ఇంటి యజమాని పడమర భాగం జరగడం జరిగింది। ఎప్పుడైతే ఈ పడమర భాగం జరిగారో మనం ఈ స్థలం చూసి వాళ్ళు మనకి విషయం చెప్పినప్పుడే మనం ఒక విషయం చెప్పడం జరిగింది, ఆ పక్కన ఇంటి యజమాని ఉన్నాడా లేదా సంవత్సరంలోపే ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది। ఖచ్చితంగా సంవత్సరానికి కొద్దిగా అటు ఇటుగా ఇంటి యజమాని అకాల మరణం చెందడం జరిగింది। కాబట్టి ఏ ఇంటి నిర్మాణానికైనా సరే సొంత హద్దు దాటి దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ ఊరక ఇచ్చినా కూడా స్థలాలు మనం తీసుకోకూడదు। ఎక్కువ శాతం ఇప్పుడు దాకా మనం చూసినటువంటి ఎక్కువ ఇళ్ళకి ఒక ఇంటి యజమాని అకాల మరణం చెందాడు అంటే 90% ఆఫ్ హౌసెస్, నేను చూసినటువంటి హౌసెస్ అన్నీ కూడా కొంతమంది తెలిసి తెలియక చేసేటువంటి తప్పుల వల్ల పడమర కానీ దక్షిణం కానీ స్థలాలు కలుపుకోవడం వల్ల నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇబ్బంది పడడం అనేది జరిగింది। ఇంకొక విషయానికి వస్తే, ఆగ్నేయంలో దోషాలు ఉండడం వల్ల యాక్సిడెంట్ల రీత్యా ఇబ్బంది పడడం అనేది జరిగింది। తర్వాత ఈశాన్యంలోకి వస్తే పిల్లర్స్ పార్టీషన్స్ కరెక్ట్గా లేకపోవటం, తర్వాత రూమ్స్ సరిగ్గా లేకపోవటం, ఈశాన్యంలో రూమ్స్, ఇటువంటి అంశాల వల్ల ఎక్కువగా ఇంటి యజమాని సంవత్సరంలోపు అకాల మరణం చెందడం జరుగుతుంది। కాబట్టి నూతన గృహ నిర్మాణం చేపట్టేటప్పుడు ఎవరైనా సరే దక్షిణ భాగం కానీ పడమర భాగం కానీ మనకి ఊరక స్థలాలు ఇచ్చినా కూడా మనం వాటిని తీసుకోకూడదు। కాబట్టి అటువంటి పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు దాని తగ్గ ఒక మంచి రెమెడీ చేసుకోవాలి, ఆ రెమెడీ చేసుకుంటే అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది। కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తే మంచి సజెషన్స్ తీసుకోండి మీ దగ్గరలో ఉన్నటువంటి గురువుతో, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।